బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తొలిసారి ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపైన ప్రధానితో చర్చించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అయితే ఢిల్లీలో ఈరోజు మొదట ఏదైతే పార్టీ సంబంధించినటువంటి పెద్దలను కలిసిన తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు, రాజకీయ సంబంధించినటువంటి అంశాలను కూడా ఆయన మాట్లాడబోతున్నారు. అయితే ఇప్పటికే ఇంకా బతి చేయాల్సినటువంటి 6 మంత్రి పదవులతో పాటు ఇక నామినేట్ పదవుల పైన కూడా కాంగ్రెస్ పెద్దలతో సమావేశం నిర్వహించబోతున్నారు. అదేవిధంగా తర్వాత సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కరారైన నేపథ్యంలో ఆయనతో కూడా ప్రత్యేకంగా భేటీ కావడం, సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మొదటిసారి ఈరోజు సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో ప్రధానికి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు సంబంధించినటువంటి పంపిణీ పైన, అంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సంబంధించినటువంటి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, ఆస్తులకు సంబంధించినటువంటి విభజన సంబంధించినటువంటి పెండింగ్స్ ఏవైతే వాటన్నింటిని కూడా ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించబోతున్నారు. అయితే ఇదొక రాజకీయ అంశం కింద కాకుండా ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం కింద కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీని కలవడం అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం అయినా కానీ ఖచ్చితంగా కలుస్తారు కాబట్టి ఇది రాజకీయ కోణంలో చూసాల్సిన పని లేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తుంది. అయితే మొదటిసారి ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం రేవంత్ రెడ్డి ఇటు కలవడం ఉండడం కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో కూడా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి అనేది ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సో మొట్టమీద చూస్తే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనేది కొంతవరకు ఇటు రాజకీయంగా ఇటు విధంగా కొంతవరకు అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా కొంతవరకు సంచలనంగా మారే అవకాశం ఉందన్నట్టు తెలుస్తుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా కొంతవరకు ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే చిన్న వయసు నుండి సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి తక్కువ సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయిన వ్యక్తి కాబట్టి కొంతవరకు ఆయన నుంచి కూడా కొన్ని విశేషాలు తెలుసుకునే అవకాశం